నమస్కారం అప్ప ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్నిక్స్ ఎపిసోడ్ 1319కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 22, 2022 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు న్యూస్ అయితే ఇవి. న్యూస్ లోకి వెళ్లే ముందు ఈరోజు సామ్సంగ్ S22 ఆల్ట్రా గ్రీన్ కలర్ అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ మనం ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేసాం, బర్గండి కలర్ అనుకుంటా, అదే అన్బాక్సింగ్ చేసేసాం, రివ్యూ కూడా చేసాం. ఇది వచ్చేసరికి కొత్త కలర్ గ్రీన్ కలర్. ఈ బాక్స్ చూస్తే మీకు ఇలా ఉంటుంది. బాక్స్ లోపల కంటెంట్ చూడొచ్చు, మీకు సేమ్ అవే కంటెంట్ ఉంటుంది. మీకు బాక్స్లో ఏమి రావు, చార్జర్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. ఫోన్ అయితే చాలా బాగుంది, ఫోన్ గ్రీన్ కలర్లో ఉంది, చూడడానికైతే చాలా బాగుంది. ఇంతకుముందు మనకి మూడు కలర్స్లో ఈ ఫోన్ అయితే లభించేది, బర్గండి, ఫ్యాంటమ్ బ్లాక్ అండ్ ఫ్యాంటమ్ వైట్, మూడు కలర్స్లో లాంచ్ చేసింది. ఇప్పుడు కొత్త కలర్ గ్రీన్ కలర్ అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీకు గ్రీన్ కలర్ చూడడానికి ఇలా ఉంది, థిక్ గ్రీన్తో వస్తుంది. ఎస్ పెన్ వచ్చేసరికి బ్లాక్ కలర్లో వస్తుంది. ఫస్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే గూగుల్ ఒక చిన్న బాంబు అయితే పేల్చింది. ఎవరైతే కాల్ రికార్డింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కాల్ రికార్డింగ్ ఇప్పుడు చాలా కంపెనీస్ వాళ్ళ డిఫాల్ట్ డైలర్స్ తీసేసి గూగుల్ డైలర్ తీసుకొని వస్తున్నారు. కాల్ రికార్డింగ్ చేసే ఆప్షన్ అయితే ఉండట్లేదు. కాల్ రికార్డింగ్ చేసినా కానీ అవతల వాళ్ళకి వినిపిస్తూ ఉంది, ఇదొక ఇష్యూ ఉంది. అండ్ ఇంకొకటి థర్డ్ పార్టీ యాప్స్ కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కొన్ని యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి యాప్స్ అన్ని May 11 నుంచి గూగుల్ అయితే బ్యాన్ చేస్తుంది. సో యాప్స్ అన్ని మీకు ప్లేస్టోర్లో అయితే ఇంకా దొరకవు. ఫ్యూచర్లో ట్రూ కలర్లో కూడా మనం ఈ ఆప్షన్ అయితే చూడకపోవచ్చు. సో కాల్ రికార్డింగ్ అయితే అందరు టైట్ చేసేస్తున్నారు. ఫ్యూచర్లో మన కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది, కానీ అవతల వాళ్ళకి వినిపిస్తుంది. థర్డ్ పార్టీ యాప్స్ అయితే యూజ్ చేయడానికి అయితే ఉండదు. మీరు ఏదైతే డిఫాల్ట్ వస్తే వాడుకోవాలి, లేకపోతే లేదు, అట్లా ఉంటుంది పరిస్థితి. అండ్ కాకపోతే మన వాళ్ళు ప్లేస్టోర్లోనే తీసేసినా కానీ బయట నుంచి కూడా ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. బయట నుంచి యాప్స్ ఎప్పుడు ఇన్స్టాల్ చేయొద్దు, ఎందుకంటే వాటి నుంచి వైరస్ ఇట్లాంటి మీ ఫోన్కి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ ప్లేస్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ ఇట్లాంటి స్టోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే పర్లేదు, కానీ బయట యాప్స్ ఎప్పుడు వాడకండి, అంత మంచివి కాదు మీ ఫోన్కి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ టెక్కేళ్లకు ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది, ఒక మంచి ఫోన్. అంటే ప్రైస్ బట్టి చూస్తే ఎన్నో ఫోన్స్ లాంచ్ చేసిన కానీ ప్రైస్ అంత అట్రాక్ట్ ఉండట్లేదు. ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ M53 5G లాంచ్ చేసింది ఇండియాలో. అండ్ ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా వీళ్ళు ఒరిజినల్ ప్రైస్ అయితే ఏం చెప్పట్లేదు, ఆఫర్ ప్రైస్ మాత్రమే చెప్తున్నారు. ఆఫర్స్ కలుపుకొని ఫోన్ 6GB RAM 128GB బేస్ మోడల్ 23,999 రూపాయలకు వస్తుంది. ఆఫర్స్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ మీద 2,500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్గా వీళ్ళు ప్రైస్ అయితే ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. April 29 నుంచి అయితే ఈ ఫోన్ని సేల్కి అయితే తీసుకొని వస్తున్నారు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇది మీకు ఒకవేళ సామ్సంగ్ ఫోన్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, మీకు చైనా బ్రాండ్స్ వద్ద మాకు సామ్సంగ్ ఫోనే కావాలని చాలామంది ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఈ ఫోన్ మంచి ఆప్షన్. 25,000 రూపాయలలోపు ఈ ఫోన్ మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్తో వస్తుంది. 5G ప్రాసెసర్, ఇది ఫుల్ HD AMOLED స్క్రీన్తో వస్తుంది ఫోన్. అండ్ కెమెరాస్ వస్తారు, బ్యాక్ సైడ్ 108 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉండదు, వాటర్ రెసిస్టెంట్ కూడా ఉండదు ఏ సిరీస్ లాగా. దీనిలో 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సర్, 2 MP మ్యాక్రో కెమెరా ఉంది. సో కెమెరాస్ కూడా చేంజ్ చేశారు, వైడ్ యాంగిల్ 12 MP ఇవ్వాల్సింది, మ్యాక్రో 5 MP ఇట్లా ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ రెండు కెమెరాస్ అయితే తగ్గించారు, ప్రైస్ తగ్గింది కాబట్టి. ఫ్రంట్ 32 MP కెమెరాతోనే వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్కి ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఈ ఫోన్ ఆ ప్రైస్కి మాత్రం మంచి ఫోన్ అని చెప్పొచ్చు సామ్సంగ్ నుంచి. నెక్స్ట్ మనకి OnePlus Ace, ఈ ఫోన్ గ్లోబల్గా OnePlus 10R తీసుకొని రాబోతుంది. OnePlus ఈ ఫోన్ని ఈరోజు చైనాలో లాంచ్ చేస్తారు, OnePlus Ace పేరు మీద. ఈ ఫోన్ సేమ్ స్పెసిఫికేషన్ మనం అనుకునే అదే స్పెసిఫికేషన్స్తో వస్తుంది. ఫుల్ HD AMOLED స్క్రీన్తో వస్తుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్తో వస్తుంది, 4500 mAh బ్యాటరీ, 150W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 16 MP కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ మెయిన్ హైలైట్ ఈ ఫోన్లో AMOLED స్క్రీన్, 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ డైమెన్సిటీ 8100 ఫస్ట్ టైం ఈ ప్రాసెసర్ వస్తుంది, చూడాలి అది ఎలా ఉంటుందో. అండ్ ఈ ఫోన్ ప్రైస్ మోస్ట్లీ 35,000 రూపాయలు లోపు అయితే ఉండొచ్చు, 30 నుంచి 35,000 మధ్యలో తీసుకొని రావచ్చు ఇండియాకి. చైనాలో 32,000 అట్లా పెట్టారు, ఇండియాకి 35,000 ఆ ప్రైస్లో వస్తే అనుకున్నాను నేనైతే. అండ్ ఇదే ఫోన్ 28వ తారీఖు ఇది లాంచ్ అవుతుంది కదా, OnePlus 29వ తారీఖు realme GT Neo 3గా తీసుకొని వస్తుంది. అది ఇంకా తక్కువ రేట్కి రావచ్చు, ఒకవేళ మీరు తీసుకొని నా ఫోన్ తీసుకోవచ్చు, లేదు OnePlus ఫోనే కావాలనుకుంటే అప్పుడు బ్రాండ్ నేమ్ చేంజ్ అయ్యింది, స్పెసిఫికేషన్స్ ఏమి ఉంటాయి అంతే. అండ్ ఈ ఫోన్తో పాటు OnePlus 28వ ఇంకొక ఇయర్బర్డ్స్ కూడా లాంచ్ చేస్తుంది. OnePlus బర్డ్స్ N వీటి పేరు, నార్డ్ సిరీస్ లాగా, N అంటే నార్డ్ సిరీస్ ఇండికేషన్ అనుకుంటా, OnePlus బర్డ్స్ N అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. అండ్ వ్యవసరికి అక్కడ ప్రైస్ 2,300 దగ్గర పెట్టారు, ఇండియాలో మనకి 3,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు వీటిని. వీటిలో 12.4 mm డ్రైవర్స్ ఉంటాయి. అండ్ బ్యాటరీ వచ్చేసరికి కేస్లో 480 mAh ఉంటుంది, బర్డ్స్లో 41 mAh ఉంటుంది. 10 మినిట్స్ ఛార్జ్ పెట్టి 5 hours వరకు మ్యూజిక్ వినొచ్చు అని చెప్తున్నారు. వచ్చిన తర్వాత మాట్లాడదాం, మేము ఇండియాకి కూడా తీసుకొని వస్తారు వీళ్ళు.
ఇండియాకి వస్తే ఎంత ప్రైస్లో తీసుకొస్తారు, ఇవన్నీ మనకి నెక్స్ట్ వీక్ అయితే ఇవన్నీ వస్తాయి ఇండియాలో, అప్పుడు మనం కంప్లీట్గా వీటి గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ బాక్స్లో ఛార్జర్ రిమూవ్ చేస్తున్న విషయం తెలిసిందే. దాని నుంచి యాపిల్కి ఎన్నో వేల కోట్ల ఆదాయం కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు బ్రెజిల్లో ఒక కస్టమర్ అయితే కంప్లైంట్ ఇచ్చాడు యాపిల్ మీద కోర్టులో, బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయలేదని చెప్పేసి. బ్రెజిల్ కోర్టు అయితే యాపిల్కి 71,000 రూపీస్ వరకు ఫైన్ అయితే వేసింది. ఇది ఫస్ట్ టైం కదా ఇంతకుముందు కూడా బాక్స్లో ఛార్జర్ తీసేస్తుందని చెప్పేసి బ్రెజిల్ కోర్టు యాపిల్కి దగ్గర 152 crores ఫైన్ అయితే విధించింది. ఇప్పుడు అన్ని గవర్నమెంట్స్, అన్ని దేశాల్లో గవర్నమెంట్స్ ఎట్లనే యాక్షన్ తీసుకుంటే, బాక్స్లో కంపల్సరీ ఛార్జర్ ఇవ్వాలని యాక్షన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా యాపిల్ బాక్స్లో ఛార్జర్ పెట్టే తీసుకురావాల్సి ఉంటుంది ఫ్యూచర్లో ఫోన్స్ అయితే. ఎందుకంటే వీళ్ళకి వచ్చిన ఆదాయం మొత్తం ఫైన్లు కట్టడానికి సరిపోతుంది. చూద్దాం ఇండియాలో కూడా ఇట్లాంటి ఏమైనా తీసుకొస్తాం. గవర్నమెంట్ తీసుకొస్తే మొత్తం చాలా చాలా హ్యాపీ, ఎందుకంటే ఇప్పుడు అందరూ అదే ఫాలో అవుతున్నారు. యాపిల్ తీసేసిందని చెప్పేసి బడ్జెట్ ఫోన్లో కూడా తీసేస్తున్నారు, సామ్సంగ్ తీసేస్తుంది, ఇప్పుడు రియల్మీ తీసేస్తుంది, ఇంకా ఫ్యూచర్లో అందరూ బాక్స్లో ఛార్జర్లు తీసేస్తారు. వాటికి సపరేట్గా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది, వాటి వల్ల వాళ్ళకి ఆదాయం అయితే ఎక్కువ వస్తుంటుంది. విషయమైన రియల్మీ నుంచి, రియల్మీ సైలెంట్గా ఇండియాలో రియల్మీ GT 2 లాంచ్ చేసింది. ఇది లాంచ్ చేస్తున్నట్లు ఏం హడావుడు కూడా లేదు. ఈ ఫోన్ మంచి ఫోనే, కాకపోతే ఏం పబ్లిసిటీ అయితే ఏం లేదు. ఇది iQOO 9SCకి పోటీకి వీళ్ళు తీసుకొస్తున్నారు. iQOO 9SC మనకి 31,000 రూపాయల దగ్గర వస్తుంది కదా, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో. ఈ ఫోన్ అన్ని ఆఫర్లు కలుపుకొని 29,999 రూపాయలకు వస్తుంది. ఒక 1,000 రూపాయలు తక్కువకి వస్తుంది iQOO కంటే. అండ్ ఈ ఫోన్ మీకు సేమ్ ఏదైతే రీసెంట్గా మనం ఒక ఫోన్ అన్బాక్సింగ్ చేస్తాం పేపర్ ఫోన్ అని చెప్పేసి, రియల్మీ GT 2 ప్రో, ఈ ఫోనే సేమ్, ఇది సేమ్ ఇదే డిజైన్లో వస్తుంది. కాకపోతే కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి, తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి. దీనిలో మీకు ఫిష్ ఐ లెన్స్ ఉండవు, 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉండవు, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 3 MP మైక్రో కెమెరా కూడా ఉండదు, మైక్రోస్కోప్ కెమెరా, నార్మల్ 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది దీనిలో. అండ్ ఫ్రంట్ వస్తే 16 MP కెమెరా ఉంటుంది, ప్రో మోడల్లో 32 MP కెమెరా ఉంటుంది. మెయిన్ చేంజెస్ అయితే డిస్ప్లే చేంజ్ అయిపోతుంది, అది 2K స్క్రీన్తో వస్తుంది GT 2 ప్రో. GT 2 వచ్చేసరికి ఫుల్ హెచ్డి ఆమ్లెట్ స్క్రీన్తో వస్తుంది. ప్రాసెసర్ చేంజ్ అవుతుంది, అది 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది ప్రో మోడల్. ఇది వచ్చేసరికి రియల్మీ GT 2 స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. మిగతావన్నీ సేమ్, స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఒక ఛార్జర్ మీద వర్క్ చేస్తున్నట్టు ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం టెక్నోస్లో. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి, బాక్స్ ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి. ఇది చూస్తే మనకి 2 USB Type-C పోర్ట్స్ అయితే కనిపిస్తుంటాయి దీనిలో మీకు. అండ్ పిన్స్ వచ్చేసరికి మన కంట్రీకి పిన్స్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇదైతే మీకు బాక్స్లో రాదు, సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. 35 W మేబీ ఫ్యూచర్లో వచ్చే ఐఫోన్స్ 35 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారేమో, చూడాలి ఏమవుతుందో. మనకి సెప్టెంబర్ అక్టోబర్లో ఆ టైంలో మనకి ఐఫోన్ 14 సిరీస్ అయితే వస్తుంది. అసలు ఎలా ఉంటాయో, ఏమేమి చేంజెస్ చేస్తున్నారు, ఇవన్నీ మనకి అప్పుడే తెలుస్తాయి. నెక్స్ట్ మనకి నిజామాబాద్ నుంచి, నిజామాబాద్లో నిన్న ఒక సంఘటన జరిగిన విషయం తెలిసింది. ఎలక్ట్రికల్ స్కూటర్ బ్యాటరీ ఛార్జింగ్ పెడుతుండగా కాలిపోయింది, ఒక పెద్ద ఆయన చనిపోయారు, అండ్ అతని భార్యకి, కోడలికి, మనవాళ్ళకి గాయాలు కూడా అయినాయి. అండ్ ఈ సంఘటన మీద అయితే వీళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు బైక్ బ్రాండ్ నేమ్ తెలిసింది, ప్యూర్ ఈవీ వెహికల్స్, ఇది ఫస్ట్ టైం కాదు, ఇప్పటికీ 4 ఏదో ఏమో చాలా వరకు కాలిపోయినాయి. అండ్ వీళ్ళైతే పోలీసులు అయితే కంప్లైంట్ తీసుకున్నారు. కంపెనీ అయితే మొత్తం 2000 వెహికల్స్ని అయితే వీళ్ళ ఎలక్ట్రికల్ వెహికల్స్ని రీకాల్ కూడా చేస్తూ ఉంది. ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు. రీకాల్ చేసి ప్రాబ్లం బ్యాటరీ వీళ్ళు చెక్ చేయకుండా తీసుకొని వస్తున్నారు, పెట్టేస్తున్నారు, అమ్మేస్తున్నారు. సో దీని మీద గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా బ్రాండ్ నేమ్స్ వచ్చేస్తున్నాయి, అందరూ డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ఎక్కడ విన్నాను కూడా వినట్లే మనం, అందరూ అమ్మేస్తున్నారు. జస్ట్ స్కూటర్కి ఒక బ్యాటరీ పెట్టి అమ్మేసి ఎలక్ట్రిక్ వెహికల్ అయిపోదు కదా. కొద్ది క్వాలిటీ కూడా ఉండాలి, క్వాలిటీ చెక్స్ కూడా చేయాలి, ముఖ్యంగా బ్యాటరీని. గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంది చూడాలి వీటి మీద. నెక్స్ట్ మనకి ఈరోజు ఎర్త్డే సందర్భంగా గూగుల్ 1986 నుంచి ఇప్పటి వరకు క్లైమేట్లో వచ్చిన మార్పులన్నింటినీ గూగుల్ డూడిల్ రూపంలో అయితే తెలియజేసింది. ఆఫ్రికా, గ్రీన్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇట్లా రకరకాల ప్రదేశాల్లో క్లైమేట్ ఏ విధంగా చేంజ్ అయ్యని చెప్పడానికి ఈ డూడిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు google.com కి వెళ్ళండి, గూగుల్లో మీకు డూడిల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మొత్తం మీరు ఎంజాయ్ చేయొచ్చు ఎర్త్ డే సందర్భంగా ఈ డూడిల్ని. విషయానికి బీఎండబ్ల్యూ నుంచి, బీఎండబ్ల్యూ తన కొత్త ఎలక్ట్రికల్ వెహికల్ ఫ్లాగ్షిప్ i7ని రివీల్ చేస్తుంది. అండ్ ఇది నవంబర్ నుంచి డెలివరీస్ ఇస్తామని చెప్పేసి చెప్తుంది కస్టమర్స్కి. దీని రేంజ్ చూసుకుంటే ఒకసారి ఛార్జ్ పెడితే 625 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయొచ్చు. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే కార్ బ్యాక్ సైడ్ 31.1 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. దీనిలో 8K వీడియోస్ కూడా చూడొచ్చు అని చెప్పేసి కంపెనీ చెప్తూ ఉంది. నెక్స్ట్ మనకి iQOO నుంచి, iQOO Z6 ప్రో 27వ తారీఖు లాంచ్ చేస్తుంది. April 27వ తారీఖు 25,000 రూపాయల లోపు స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ ఆమ్లెట్ స్క్రీన్ ఫోన్ అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు వీళ్ళు iQOO Z6ని కూడా తీసుకొని రాబోతున్నారు. బడ్జెట్ ఫోన్, 4G ఫోన్, ఇది స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్తో ఆమ్లెట్ స్క్రీన్తో వస్తుంది ఫోన్. ఈ రెండు ఫోన్స్ iQOO తీసుకొని వస్తుంది. రెండు అడ్వర్ట్ ప్రైజ్ రేంజ్లో మంచి మొబైల్స్ అని చెప్పొచ్చు. ఒకటి వచ్చేసరికి 25,000 రూపాయల లోపు, ఒకటి వచ్చేసరికి 15,000 రూపాయల లోపు రాదు. ఇది మోస్ట్లీ 680 ఆమ్లెట్ స్క్రీన్ అండ్ వీళ్ళ స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకునే ముందు 15,000 దగ్గర ఆఫర్స్ కలుపుకొని రావచ్చు ప్రైస్ అయితే.
చూద్దాం ఎంత ప్రైజ్ లో తెస్తారు ఇవన్నీ మనకి 27వ తారీఖు తెలిసిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు టెక్నోస్ అయితే ఎపిసోడ్ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ రేపు ఈవినింగ్ కల్లా మనం మోస్ట్లీ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. 2 మిలియన్ ఫ్యామిలీ అయిపోతుంది ఇప్పుడు పీటీ ఫ్యామిలీ. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎవరైతే ప్రొడక్ట్ సపోర్ట్ చేస్తూ వస్తున్నారో. అండ్ ఈరోజు షార్ట్ వీడియో చూడకపోతే ఇక్కడ ఉంటుంది. షార్ట్స్ని చాలామంది ఇష్టపడుతున్నారు, ఆదరిస్తున్నారు. సో ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ వస్తుంది, అక్కడ నుంచి దాన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అందరికీ మళ్ళీ చాలా 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 థ్యాంక్స్. 2 మిలియన్ క్రాస్ అవ్వబోతున్నాం మనం. ఇలానే కంటిన్యూ అవుతూ వెళ్దాం. ఎంతవరకు వెళ్తామో తెలియదు కానీ వెళ్దాం. ఒక్కొక్క మిలియన్ కంప్లీట్ చేసుకుంటూ, ఒక్కొక్క మెట్టు మిలియన్ అంటే మెట్టు మనకి, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్దాం. వీడియో వస్తే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న తొందరగా 2 మిలియన్ క్లబ్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు.